ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నాగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, గురువు యొక్క కారకత్వాలేంటి, లక్షణాలేంటి, గురువు ఎప్పుడు సమస్యలను ఇస్తాడు, గురువు ఎప్పుడు శుభాలను ఇచ్చే గ్రహం లేదా సమస్యలను ఇస్తాడా, ఎటువంటి సందర్భంలో ఎటువంటి సమస్యలను ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు అందరూ కూడా ప్రధానంగా స్టడీ చేసేది జాతకంలో గురుబలం ఎంతగా ఉంది అనే విషయాన్ని. ఎందుకంటే గురుబలం కనుక ఉన్నట్టయితే జాతకంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా కానీ జీవితంలో తట్టుకుని నిలబడి వెళ్ళగలిగేటువంటి పరిస్థితుల్ని కలిగి ఉంటాడు జాతకుడు. అయితే గురుబలం ఎలా చూడాలి అంటే, కొన్ని ప్రాథమిక సూత్రాలు కనుక చూసినట్టయితే గురువు కేంద్ర కోణాల్లో ఉండడము, లగ్నంతో సంబంధం ఉండడము, ఆ లగ్నానికి యోగకారకుడై ఉండడము, శుభుడై ఉండడము, ఇటువంటి పరిస్థితిలో కనుక గురువు ఉన్నట్టయితే గురుబలం ఉన్న జాతకంగా దాన్ని మనం పరిగణించి అటువంటి సందర్భంలో గురు మహాదశ కనుక వచ్చినట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. గురువు అత్యంత శుభగ్రహము, చాలా నోబుల్ ప్లానెట్ అంటాం. అంటే ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు వారు. గురుబలం, గురువు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి జాతకులు అలాగే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. గురువు యొక్క కలర్ చూసినట్టయితే పసుపు రంగుని సూచిస్తాడు గురువు. అలాగే అదృష్టానికి సంకేతము గురువు. గురువు కనుక యోగవంతమైనటువంటి స్థానంలో ఉన్నట్టయితే అటువంటి జాతకుడు ఎప్పుడు అదృష్టవంతుడుగా ఉంటాడు. జీవితంలో అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి వ్యక్తిగా ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వము, వినయ విధేయతలు, పెద్దల పట్ల వినయ విధేయతలు, అలాగే అందరితో కూడా సామరస్యపూర్వకంగా ఉండడము, గొడవలకి, కొట్లాటలకి, వివాదాలకి దూరంగా ఉండడము, అందరితో కూడా సౌమ్యంగా మసలుకోవడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు గురువు బలంగా ఉన్నటువంటి జాతకుడు. సాధారణంగా గురువు బలంగా ఉండి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు కొంత పొడుగ్గా స్థూలకాయంతో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు ఎప్పుడు కూడా చాలా టాల్గా ఉండేటువంటి పర్సన్గా ఉంచడము, అలాగే కొంత ఒబేసిటీ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి లక్షణాలు. మోక్ష సాధనకి సహాయపడేటువంటి ప్లానెట్ గురువు. కేతు మోక్షకారకుడు అయినప్పటికీ కూడా గురువు ఆ మోక్షాన్ని సాధించడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడేటువంటి గ్రహము గురువు. జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలని కలిగించేటువంటి గ్రహాలని కానీ స్థానాలని కానీ గురువు చూసినట్టయితే చాలా మటుగా దోషాలు పరిహరింపబడతాయి. గురువు యొక్క స్థితి కంటే కూడా గురువు యొక్క దృష్టి చాలా శుభాన్ని చేకూరుస్తుంది. గురువు వక్రించి ఉండొచ్చు లేదా నీచలో ఉండొచ్చు, జ్ఞాతికారకుడై ఉండొచ్చు, ఎలా ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి ఏ స్థానాల మీద, ఏ గ్రహాల మీద పడుతుందో అవి శుభత్వాన్ని పొందుతాయి. అవి ఒకవేళ పాపత్వం కలిగినటువంటి స్థానాలు, గ్రహాలు అయినప్పటికీ కూడా గురు దృష్టి వలన చాలా మటుకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది. జీవశక్తిని సూచించేటువంటి గ్రహము గురువు. ఒక జాతకుడిలో ఉన్నటువంటి జీవశక్తి, ఆరోగ్యము, ఇటువంటి వాటిని గురువు ప్రభావితం చేస్తూ ఉంటాడు. గురువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలివితేటలు స్వతహాగానే ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, అందరి చేత కూడా అభిమానించబడేటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఉన్నత విద్యను అభ్యసిస్తారు, అలాగే వారు పాలిటిక్స్లో కూడా ఉన్నతమైన పదవుల్ని పొందడము, అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకోవడము, ప్రధానమంత్రికి చీఫ్ సెక్రటరీగా ఉండడము, లేదా ఇటువంటి కీలక పదవుల్లో ఉండడము, సలహాదారుగా ఉండడము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు. ఎందుకంటే రాజకీయ సలహాదారుగా మంత్రులకి, ప్రధానమంత్రులకి, ఇటువంటి వాటికి సలహాదారులుగా ఉండడము, ఇటువంటి చాలా బాధ్యతాయుతమైన పదవులను కూడా గురువు చాలా సమర్థవంతంగా నిర్వహించగలడు. అందుకే గురువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి రాజయోగాలను అనుభవిస్తారు. పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి రాజయోగాలు, అలాగే పవరు మనీ ఉండేటువంటి రాజయోగాలు, అదేవిధంగా తెలివితేటలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. వివేకము అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా ఒక పరిస్థితిలో మంచి చెడుని విచక్షణతో చూసి సరైన నిర్ణయం తీసుకోవడము, ఇటువంటి వివేకంతో కూడినటువంటి తెలివితేటలు, ఇవన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి గురువు కనుక బలంగా ఉన్నట్టయితే. ఎప్పుడు కూడా గురువు ఎక్స్పాన్షన్ని సూచిస్తాడు. అటువంటి వారు ఒక విద్యని
కనుక నేర్చుకుంటే ఇంకా చాలా అందులో ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి. ఒక సబ్జెక్టే కాకుండా చాలా సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఈ విధమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటారు గురువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. వ్యాపార విషయంలో కూడా వ్యాపారాన్ని విస్తరించడము, ఒక బ్రాంచు రెండు బ్రాంచులు అలాగే మల్టిపుల్ బిజినెస్లు చేయడము ఇటువంటివి కూడా ఇస్తాడు గురువు. ఇప్పుడు కూడా ఇది ఒక నెగిటివ్ పాయింట్గా కూడా చూడొచ్చు. గురువు నెగిటివ్గా ఉన్నట్టయితే అటువంటి వారికి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు, ధనాన్ని ఇంకా సంపాదించాలి, ఇంకా పవర్ అనేది రావాలి అనేటువంటి ఒక ఈ తపనతో మానసికంగా కూడా అలసిపోయినా సరే శ్రమ అయినా సరే దాని గురించే పాటు పడుతూ ఉండడం అనేది కూడా ఉంటుంది గురువు నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే మత విశ్వాసాలను ఎక్కువగా ఇస్తాడు గురువు. తాను ఏదైతే మతాన్ని నమ్ముతాడో దాన్ని బలంగా నమ్మడము, అటువంటి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పాటించడము ఇలాంటివి బలంగా ఉంటాయి గురు బలం వలన. గురువు పురాణాలు శాస్త్రాలు వేదాంతము ఇటువంటి విద్యలకి కారకుడైనటువంటి గ్రహం కాబట్టి గురువు బలంగా ఉన్నట్టయితే ఉదాహరణకి లగ్నాధిపతి గురువు కలయిక, లగ్నంలో గురువు చతుర్థము పంచమము ఇటువంటి స్థానంలో గురువు ఉండడం అనేది కొంత పురాణాల పట్ల ఆసక్తి, దాన్ని అధ్యయనం చేయడము, శాస్త్రాల పట్ల అభిరుచి, అందులో చెప్పిన విషయాల్ని పాటించడము అనుష్ఠానం చేయడము, మంత్ర సాధన మీద ఆసక్తి, ఇలాంటి చాలా మంచి విషయాల్ని మంచి లక్షణాన్ని కలిగిస్తాడు గురువు. గురువు ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ అలాగే ఫిఫ్త్ హౌస్ యొక్క ఆరుడము నైన్త్ హౌస్ యొక్క ఆరుడము ఇటువంటి వాటిని కనుక ప్రభావితం చేస్తున్నట్టయితే వారికి జీవితంలో ఒక సద్గురువు తారసపడి వారి జీవితాంతం కూడా ఆ గురువు యొక్క పర్యవేక్షణలో చాలా పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవిస్తూ లైఫ్లో డివైన్ హెల్త్తో వారు జీవించగలుగుతారు. ఇది గురువు చేసేటువంటి చాలా మంచి ఒక మేలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురు కేతువుల కలయిక కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక కలయిక. అదేవిధంగా గురువు అంటే కేవలం స్పిరిచువల్ ప్రోగ్రెస్సే కాకుండా మెటీరియలిస్టిక్గా కూడా సక్సెస్ని ఇస్తాడు గురువు. ఎందుకంటే గురువు ధనకారకుడు కూడా అవుతాడు కాబట్టి. గురువు ధనయోగాల్లో ఉన్న రాజయోగాల్లో ఉన్న ధనానికి ఆ వ్యక్తికి ఎప్పుడూ లోటు ఉండదు. ఎప్పుడు కూడా ధనము పవర్ అండ్ అథారిటీ సోషల్ స్టేటస్ ఇటువంటివన్నీ కూడా పుష్కలంగా ఇస్తాడు గురువు. ఇక గురువు యొక్క నెగిటివ్ క్వాలిటీస్ కనుక చూసినట్టయితే కొంతవరకు అహంకారము దిశణ అహంకారము అంటూ అంటే తనకున్నటువంటి చదువు కావచ్చు విద్య కావచ్చు పదవి దీనివల్ల కొంత అహంకారం అనేది ఎక్కువగా ఉండడము అది పైకి కనపడుతూ ఉండడము దానివల్ల వారు ఇతరులకి సమస్యలు కలిగించడమే కాకుండా తాము కూడా సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా గురువు ఎప్పుడైతే వివాహానికి సంబంధించిన స్థానాన్ని ప్రభావితం చేస్తాడో ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ హౌస్లో గురువు ఉన్నాడు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అటువంటి వారికి వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యలు అసంతృప్తి ముఖ్యంగా అమ్మాయిలు కనుక గురువు సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే ఎందుకంటే గురువు భర్తృకారకుడు కాబట్టి అటువంటి భర్తృకారకుడు సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వారికి భర్త నుంచి డామినేషను ఆధిపత్య ధోరణి దీనివల్ల చాలా మానసికంగా కృంగుబాటు ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు గురువు. ఇక గురువుకి రచనా వ్యాసంగం మీద కూడా కొంతవరకు కారకత్వం ఉంటుంది కాబట్టి మంచి రచయితలుగా పేరు తెచ్చుకోవడము తన రచనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయడము ఇటువంటి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తాడు గురువు. ఇక గురువు యొక్క నెగిటివ్ పాయింట్స్ ఇంకొన్ని కనుక చూసినట్టయితే గురువు పాడైనట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇవ్వడము చాలా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాడు గురువు. ముఖ్యంగా ఆహార విషయంలో నియంత్రణ లేకపోవడం వలన సమస్యలను గుణ తెచ్చుకోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని మనం ఎప్పుడూ కూడా అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జాతకాన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా గురు మహాదశ కనుక స్టార్ట్ అవబోతుంది అంటే గురువు యొక్క నేచర్ ఏంటి అనేది కొంతవరకు తెలుసుకోవడం అనేది చాలా మంచిది. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే గురువు వేదము వేదాంతము వేదాంత విద్య వీటి పట్ల ఆసక్తి వాటిని బోధించడము ఒక ప్రవచనకర్తగా పేరు తెచ్చుకోవడము న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము వీటి మీద మంచి పట్టుండడము ఇటువంటి వాటికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. మంచి ప్రవచనకర్తలుగా పేరు తెచ్చుకోవాలంటే గురుబలం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డిప్లొమసీ అంటాం అంటే ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని డిప్లొమాటిక్గా డీల్ చేసి ఆ సమస్యని పరిహరించడము ఈ విధంగా వివాదాలకు వెళ్లకుండా సామరస్యపూర్వకంగా సమస్యల్ని పరిహరించడము ఇటువంటి చాకచక్యం అనేది ఉంటుంది గురువు కనుక బలంగా ఉన్నట్టయితే. గురువు న్యాయశాస్త్రాన్ని రూల్ చేస్తాడు అందుకే మంచి లాయర్స్గా అడ్వకేట్స్గా జడ్జెస్గా పేరు తెచ్చుకోవడానికి గురువు యొక్క బలం చాలా హెల్ప్ చేస్తుంది.
బ్యాంకింగ్ రంగంలో రాణించడానికి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ రంగము ఇటువంటి వాటిలో రాణించడానికి గురుబలం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా లాయర్స్గా రాణించడానికి, అటువంటి వృత్తిలో రాణించడానికి గురుబలం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంచి టీచర్స్గా, ప్రొఫెసర్స్గా గురుబలం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు రాణించడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఉన్నత విద్యలు ఇవ్వడము అనేది గురువు యొక్క ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యకర్తం. వారు చాలా ఉన్నతమైనటువంటి విద్యలు, ఒకటి కంటే ఎక్కువగా పిహెచ్డీలు చేయడము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి ఫలితాలు. అయితే నెగిటివ్ సైడ్ కొంత చూసినట్టయితే, ఏది చేసినా కానీ ఓవర్ అనేది అనేది అందులో ఉంటుంది, అంటే ఎక్సెస్గా ఉంటుంది. ఏది చేసినా అతిగా చేయడము, తన గురించి తను ఎక్కువగా చెప్పుకోవడము, తనని ఎవరన్నా పొగిడితే సంతోషపడము, తనని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా విమర్శించినా దానికి చాలా ఘాటుగా విమర్శించడం, చాలా బాధపడుతూ ఎదుటి వ్యక్తిని కొంతవరకు గాయపరిచేలా మాట్లాడడం కావచ్చు, దాడి చేయడము మాటల రూపంలో, ఇటువంటి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. ఇటువంటి వారు కొంతవరకు ఛాందసవాదానికి కూడా వెళ్తూ ఉంటారు. గురువు నెగిటివ్గా ఉండి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మత విశ్వాసాలు కొంత ఛాందసంగా మారి ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి స్టేజ్లో కూడా ఉంటారు ఈ వ్యక్తులు. అదేవిధంగా గురువు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే రుణబాధితులు సతమతమవడము, అదేవిధంగా ఏదైనా రుణము అంటే ఎవరికైనా డబ్బు కనుక ఇచ్చినట్టయితే తిరిగి రావడంలో చాలా కష్టం అనేది ఆ వ్యక్తి అనుభవించడము, ఇటువంటి చాలా సమస్యలు ఇస్తాడు గురువు. అయితే గురువు ఇందాక చెప్పినట్టుగా వేదాంత శాస్త్రం, వేదాలు శాస్త్రాలు ఇటువంటి వాటి కారకుడు కాబట్టి సంస్కృత భాష అలాగే భాష మీద పట్టు ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణాలు. ఈ విధంగా గురువు కేవలం శుభఫలితాలే కాకుండా సమస్యలను కూడా ఇచ్చేటువంటి గ్రహంగా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి గురువు ఉత్తరకారకుడు నైసర్గికంగా కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలను కూడా ఇస్తాడు గురువు కనుక వాడినట్టయితే. ఉదాహరణకి రవితో కలిసిన గురువు, రవి ఇంట్లో గురువు, కొంతవరకు సమస్య అనేది ఉంటుంది సంతానం విషయంలో, ముఖ్యంగా జ్యేష్ఠ పుత్ర సంతానం విషయంలో అంటే పెద్ద కొడుకు విషయంలో. వారికి మగ సంతానం లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కానీ ఆ సంతానం ఆ పెద్ద కొడుకు వృద్ధిలోకి రాకపోవడము, ఆ పెద్ద కొడుకు యొక్క ఆ పెద్ద కుమారుడు యొక్క సెటిల్మెంట్ అనేది చాలా లేట్గా అయ్యి తల్లిదండ్రులకు ఒక మానసికంగా చాలా టెన్షన్ ఉండడము, ఇటువంటి వాతావరణం కూడా ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యల్ని తప్పకుండా ఇస్తాడు గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, అటువంటి స్థానాల్లో కావచ్చు అటువంటి గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే. ఇక రాజకీయపరంగా చూసినట్టయితే రాజకీయాల్లో ప్రధానమంత్రి ఇటువంటి స్థానాల్లో ఎదగడానికి శని యొక్క బలం అవసరం, అదేవిధంగా ప్రెసిడెంట్ ఇటువంటి స్థానాల్లో ఉండడానికి గురువు యొక్క బలం అనేది చాలా అవసరమవుతుంది. అదేవిధంగా టెన్త్ హౌస్తో కనుక సంబంధం ఉన్నట్టయితే మంచి టీచర్స్గా ప్రొఫెసర్స్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు గురువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇక గురువు యొక్క ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు, గురువు ఇచ్చేటువంటి డిసీజెస్ ఏంటి అని కనుక చూసినట్టయితే లివర్ సమస్యలు, లివర్ క్యాన్సరు, జాండీసు, డయాబెటీసు, ఊబకాయము, అమ్నీషియా అంటే మతిమరుపు, రక్తహీనత, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు. సిక్స్త్ హౌస్ మీద గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే నెగిటివ్గా ఉంటే, సిక్స్త్ హౌస్తో సంబంధం కనుక ఉన్నట్టయితే డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎయిత్ హౌస్తో సంబంధం ఉన్నట్టయితే పైల్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ హౌస్, ఎయిత్ హౌస్ వీటితో కనుక గురువు సంబంధాన్ని కలిగి నెగిటివ్గా ఉన్నట్టయితే మాట్లాడడంలో కొంత ప్రాబ్లము, వాక్కు సంబంధించినటువంటి కొంత సమస్యలు ఉండడము, ఇటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు అనేది కేవలం శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు అని అనుకోవడం కూడా చాలా పొరపాటు. శుభ ఫలితాలను ఇచ్చినప్పుడు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తారు, కానీ నెగిటివ్ రిజల్ట్స్ కనుక ఇచ్చే కాంబినేషన్లో ఉండి గురు మహాదశ కనుక స్టార్ట్ అయినట్టయితే గురువుకి పరిహారం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలా కాకుండా ఉదాహరణకి గురువు సెకండ్ హౌస్, ఎయిత్ హౌస్ ఇటువంటి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాటితో రిలేషన్లో ఉండి నెగిటివ్గా కనుకున్నట్టయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ తగాదాలు, ఆస్తి గురించి తగాదాలు, అనారోగ్య సమస్యలు, వారసత్వంగా తనకు రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, కలిసి రాకపోవడము, లీగల్ ప్రాబ్లమ్స్, చట్టపరమైనటువంటి సమస్యలు, కోర్టు చుట్టూ తిరగాల్సి రావడము, అలా తిరిగినా కానీ తనకు న్యాయం జరగకపోవడము, ఇటువంటి చాలా మనసుకి కష్టాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. అయితే ఓన్ హౌస్
ఇవ్వడము, చాలా మంచి హౌస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా గురువు యొక్క లక్షణాలు. వారు ఎప్పుడు ఉదాహరణకి రెంటల్ హౌస్లో ఉన్నా కానీ అప్పుడే కట్టినటువంటి కొత్త ఇంట్లోకి రెంట్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు. ఈ విధంగా గురువు గురించి చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు, కానీ ముఖ్యంగా కొన్ని క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయము, గురువు అనగానే కేవలము శుభగ్రహ శుభ ఫలితాలనే కాకుండా సమస్యల్ని కూడా ఇచ్చేటువంటి గ్రహంగా మనం అర్థం చేసుకుని ఆ కోణంలో కూడా గురువు యొక్క స్థితిని, గురువు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, జాతకంలో ఎవరితో కలిసి ఉన్నాడు అనేది కొంతవరకు మనం స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. పాపగ్రహాలతో కలిసి ఉన్నటువంటి గురువు కొంతవరకు డిస్టర్బ్ అవుతాడు, అదేవిధంగా నీచలో ఉన్న గురువు యొక్క ఫలితాలు చూసినట్టయితే కొంతవరకు ఆ ఫలితాలు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా నీచలో ఉన్నప్పుడు కొంతవరకు దాని ఆ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, బలం అనేది తగ్గుతుంది. వక్రించిన గురువు కూడా చాలా సమస్యలను ఇస్తాడు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, అదేవిధంగా ఆరోగ్యంలో కొంత అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉండడం, ఇటువంటి సమస్యలను ఇస్తాడు గురువు. అదేవిధంగా అస్తంగత్వం కనుక చెందినట్టయితే గురువు అప్పుడు కూడా సంతానపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి కారకత్వాలు, లక్షణాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.